75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తమ సూర్య గ్లోబల్ ఆసుపత్రి ఉత్తమ ఆసుపత్రి అవార్డును అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నో ఆసుపత్రులు ఉన్నప్పటికీ తమ ఆసుపత్రిని ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపిక చేయడంపై భవిష్యత్తులో వైద్యం అందించడంలో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. తమ ఆసుపత్రికి ఈ అవార్డును అందించడం వెనుక తమ తోటి డాక్టర్ సిబ్బంది కృషి ఎంతగానో ఉందని ఆయన కొనియాడారు. అలానే ఉత్తమ ఆసుపత్రి అవార్డును అందించిన కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సిదిరి అబ్బలరాజుకి, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లాకి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్యాకి డాక్టర్ వీర్రాజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రి ఎన్ని చేయబడింది అందరికీ మీకు తెలిసిందే. ఈ ట్రస్ట్ మీకు పెట్టడానికి కారణం ఏంటంటే, ఇది సక్సెస్ అవ్వడానికి నా దగ్గర ఉన్నవి రెండే రెండు దానికి కారణాలు. ఒకటి, నా దగ్గర పనిచేసే డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్స్ వారి వలన ఇది గుర్తించబడింది. సూర్య గ్లోబల్ హాస్పిటల్లో నేను చేసే వైద్య నీతమైన వైద్యం చేయడానికి అది ఒక కారణం. రెండు వల్లే ఈ హాస్పిటల్కి ఇది ఉత్తమ ఇది మీ అందరికీ కూడా సంతోషం ఈ ప్రెస్ మీట్ పెట్టాలని నా కోరిక. రోజు వాళ్ళు ఏం చేస్తారంటే బెస్ట్ బెస్ట్ అన్నది ఇచ్చారు. అంటే ఈ కోవిడ్ టైంలో ఎవరైతే బాగా చేస్తారో డాక్టర్కి అవార్డు అలాగే మనకి ఆరోగ్యశ్రీలో మిశ్రా వాళ్ళు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా ప్రతి విభాగంలో ఫైల్ అవ్వచ్చు, శానిటేషన్లో అవ్వచ్చు, అదేవిధంగా హాస్పిటల్ కోరుతుంది ఎవరైతే బాగా సర్వీస్ చేస్తారో వారికి స్క్రిప్టే చేసి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిందా కేంద్రం? ఇది రెండు విధాలు కాదు, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, రెండు కేంద్ర ప్రభుత్వం కూడా. మనకి ఇచ్చిన అవార్డు కూడా వాళ్ళు ప్రధానమంత్రి ఇవ్వబడింది అని కూడా రాసి పెట్టించారు. అంటే దానికి కారణం కూడా మీకు చెప్తాను. మనకి మన ప్రభుత్వం అనుమతి గారు ఆయుష్మాన్ భవ అనే ఒక పథకం తీసుకొచ్చారు. అది ఒక స్టేట్ కాదు, పూర్తిగా ఇండియాకు వర్తించే విధంగా ఆయుష్మాన్ భవ